సినిమావాడు. ఏం చేస్తున్నారో నీకు అర్థమవుతుందా? రే, ఎందుకు ఇలా చేస్తున్నారా? మరి ఏం చేయమంటావురా? రే, నువ్వు ఇండస్ట్రీకి వచ్చే నెల అవుతుందిరా? ఒక 7 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. ఏ, నువ్వు వచ్చే నెల అవుతుందే? అమ్మేమో జూనియర్ ఆర్టిస్ట్, నానేమో కాస్టమర్ కదా. మనం ఇన్నేళ్ళగా ఎంత కష్టపడుతున్నా, ఒక్క నా కొడుకు, ఒక్క నా కొడుకైనా మనల్ని గుర్తించాడే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా మావా? లేకపోతే ఏంట్రా, టాలెంట్ ఉన్నాడు గుర్తించరా? డబ్బు ఉంటేనే చాలా, ఇండస్ట్రీనే నమ్ముకొని బతుకుతున్నా కదరా. వచ్చిన పనేంటి, చేస్తున్నది ఏంట్రా? కనీసం చేసిన పనైనా గుర్తించుకోవాలి కదరా. ఫస్ట్ ఏడు పాపరా. ఎలా ఆపనే, ఎన్ని దాటుకుని ఎలా అయినా ఎదిగేద్దాం అనుకున్నా, కానీ కరోనా అంట రాలవడాలది, ఒక్కడు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదే. శనివారం ఇస్తా అన్నాడు, ఇప్పుడు సోమవారం, లేట్ అవుతుందే. కాల్ చేసిన ప్రతిసారి టైం పడుతుంది టైం పడుతుంది అంటారంట్రా. వాళ్ళకి టైం ఉంది, నాకు ఉంది, కానీ మా అమ్మకి టైం లేదు కదరా. అమ్మకి దూరంగా 300 కిలోమీటర్లు వచ్చి పని చేస్తున్నా, కానీ టైంకి 3000 కూడా చూసుకోలేకపోతున్నా కదరా. అవసరమరా అమ్మకి గర్ల్స్ జాబ్స్ ఇన్ని చెప్తున్నా, నువ్వు టైంకి తిను, బాగుండు నాన్న, నేను ఇక్కడ బాగానే ఉన్నా అంటది పిచ్చిది, కానీ నేను బాగా చూసుకోలేకపోతున్నా కదరా. ఇప్పుడు ఎంత కావాలి మామా? 10,000 కావాలరా. టైం 5 అయింది అంటే ఇంకా అర్ధగంట ఉంది, బాబుని రెడీ అవ్వమని చెప్పు తొందరగా. అది ఫస్ట్ టైం. ఏ, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు అర్థమవుతుందా? 10,000 వెళ్ళి అమ్మని హాస్పిటల్లో చూపామని చెప్పు. ఇది కేవలం నేను ఆలోచించుకొని రాసుకున్న కథ మాత్రమే అన్న. మీ అందరికీ నచ్చుతుందనుకుంటూ మీ మిస్టర్ షాజహాన్.